రేటింగ్ మందని టీడీపీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి తన మాతృమూర్తి గల్లా అరుణకుమారి రాజకీయాలను వంట బట్టించుకున్న జయదేవ్ టీడీపీ తరఫున రెండు వేల పద్నాలుగులో గుంటూరు ఎంపీగా పోటీ చేసి విజయం దక్కించుకున్నారు ఆ సమయంలో ఆయన టీడీపీలో ఓ వెలుగు వెలిగారు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ పార్లమెంట్లో ఆయన చేసిన ప్రసంగం ఇప్పటికీ ఓ రికార్డే ఇక విభజన హామీల్లో భాగమైన ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎటు స్టాండ్ తీసుకుంటే అటు సపోర్టు చేస్తూ గల్లా ఢిల్లీ గల్లీల్లో గుర్తింపు సాధించారు రాజధాని అమరావతి విషయంలోనూ ఆయన బలమైన గళం వినిపించారు గత ఏడాది జగన్ సునామీ రాష్ట్రాన్ని కుదిపివేసిన గల్ల గుంటూరులో వరుస విజయం దక్కించుకున్నారు ఆ తర్వాత ఏడెనిమిది నెలల పాటు ఆయన వ్యూహాత్మకంగా రాజకీయాలు చేసి మీడియాలోనూ అక్కడి ప్రజల్లోనూ గుర్తింపు పొందారు రాజధాని తరలింపుపై తనదైన శైలికి భిన్నంగా ఆయన రాత్రి వేళలో మారు వేషాలు వేసుకుని మరీ అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేసేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలోనే అయ్యే జైలుకు కూడా వెళ్లారు రాజధాని ఉద్యమానికి నిధులు కూడా ఇచ్చారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆరు మాసాలుగా ఆయన అడ్రస్ ఎక్కడా కనిపించలేదు గతంలో ఆయన రేటింగ్ తారాజువ మాదిరిగా గుంటూరులో దూకుడుగా ఉంటే ఇప్పుడు మాత్రం ఢమాల్న కిందకు పడిపోయిందని టీడీపీలోనే ప్రచారం జరుగుతోంది చంద్రబాబు కనుసన్నల్లో నడిచే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గల్లా ఈ ఏడాది జనవరి తర్వాత రెండుసార్లకు మించి నియోజకవర్గంలో కనిపించలేదు పైగా రాజధాని ఉద్యమం సాగుతున్నా ఆయన అక్కడకు కనీసం కంటి చూపు కోసం కూడా వెళ్ళలేదు ఇక ఇప్పుడు రాజధాని విషయం పీక్ స్టేజ్కు వచ్చిన తరువాత ఇక్కడి ప్రజలు తమకు టీడీపీనే దిక్కని నమ్ముకుంటే ఎవరూ రావడం లేదని చంద్రబాబు సైతం చేతులు ఎత్తేసారని విమర్శలు గుప్పిస్తున్నా గల్లా మాత్రం మౌనంగా ఉంటున్నారు కొత్త ఏంటంటే కేంద్రానికి ఆయన ఇటీవల ఓ లేఖ రాశారు దీంతో ఈ విషయం వెలుగు చూడగానే రాజధాని ప్రజలు సంతోషంగా గంతులు వేశారు ఇంకేముంది రాజధానిని మార్చొద్దంటూ గల్లా అడ్డు చక్రం వేస్తున్నారని అందరూ అనుకున్నారు కానీ ఆ లేఖలో సారాంశం రెండు రోజుల తర్వాత వెల్లడైంది అదేంటంటే రాష్ట్రానికి ఈ నెల ఎరువుల కోట పెంచండి మా రైతులు ఇబ్బందులు ఉన్నారు అని గల్లా తన లేఖలో పేర్కొన్నారట ఈ విషయం వెలుగు చూశాక టీడీపీ నాయకులే నవ్వుకున్నారట